చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నువ్వా నేనా అన్నట్టుగా అభ్యర్థులు పోటీ పడి ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి పంచాయతీలో టీడీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి సుగుణమ్మ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుగుణమ్మ ప్రజలతో మాట్లాడుతూ తాను ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానన్నారు. మేలుమాయి పంచాయతీ ప్రజలు తమ ఓట్లను కత్తెర గుర్తుపై వేసి తనను అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. పంచాయతీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్తానని, పంచాయతీ ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని ప్రజలను కోరారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ మేలుమాయి పంచాయతీకి సుగుణమ్మను టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచామన్నారు. పంచాయతీ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి సుగుణమ్మను గెలిపించాలని, పంచాయతీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, దయచేసి మీ ఓట్ల వేసి గెలిపిస్తే మీ కోరిక కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించండి. మీ సమస్యలన్నీ దగ్గర ఉండి చూస్తాను. వెరీ గుడ్. పోటీకి నిలబెట్టినాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉండే అవకతవకలు అన్నిటి మీద ఉండుకునింది. మేము పోరాడి మా పంచాయతీకి నిధులు తెచ్చి పంచాయతీని అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి పరుస్తామని గ్యారంటీగా చెప్తున్నాము. అది కాక స్థానిక లోకల్ అభ్యర్థి, ఏదో బయట ఊర్లోంచి వచ్చి నిలబడి అభ్యర్థి ఏం కాదు. కాబట్టి దయచేసి అందరూ ఓట్లేసి మా అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం.